shoe action. Pretty saddle glass wrap band. But just the naughty he man. Yang Dynamic. He's the naughty guy. Yang Dynamic. He's the sexy guy. Yang Dynamic. He's the man of us. Yang Dynamic. Oh yeah, 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 yeah. Kavale. Pilladi ki pala pita kavale. Musaladi ki chuta pita kavale. Naakoka girlfriend kavale. Oh yeah, yeah, yeah. The wish of white. Yang Dynamic. Unlock her mind of white. Yang Dynamic. She wish and not love it. Yang Dynamic. Unlock her baby baby. Yang Dynamic. One of a tight dynamic. Excuse me, madam. May I help you? With pleasure. Thank you. Thank you very much. It's all right. Meela fire undi. Kanipinchida? Inka chaala undi. Meer chusindi konchame. Neeku lift ivvalanipistundi. Nuviste naaku teeskovalanipistundi. Ekka drop cheyanu? Nenu drop avunu. Kani neeku ekka drop cheyalanipiste akka drop cheyi. I like you. నువ్వేం అనుకోనంటే నేను ఒకటి చెప్తాను. ఏంటి? ఐ లవ్ యు. వాట్? ఫస్ట్ టైం అలాగే ఉంటుందిలే, కొంచెం కంగారుగా ఉంటుంది. అప్పుడే నువ్వు చాలా ఫాస్ట్ కదా. మరి నేను తాగేది బూస్ట్ కదా. నీలో చాలా క్వాలిటీ ఇంకా చాలా ఉన్నాయి. కార్లో చూపిస్తా పదా. ఓకే, లెట్స్ మూవ్. డోర్ వేసుకోలేదు. సరిగ్గా వేసాను కదా. అయ్యో, ఆ డోర్ కాదు, ఈ డోరు. కనిపెట్టేశావే. అమ్మాయి బాగుంది, ఎన్నాళ్ళు సాగుతుంది వ్యవహారం? చెప్పేమంటావా? డోర్ మూసుకో. జస్ట్ ఇప్పుడే ట్రై చేస్తున్నాను. కారు డోర్ ఎలా ఓపెన్ చేశావు? రజని లెవెల్ ఓపెన్ చేశా. అంటే చూసారా? చాలా బాగుందిరా. ఈ మాత్రం దానికి మెచ్చేసుకుంటే ఎలా అండి? ఇంకా చాలా చేయగలను, మీకు ఏమైనా హెల్ప్ కావాలా? అలాగే, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఎందుకు? ఏలేదురా, మా స్టేషన్ లో సెల్ తాళాలు పోయాయి. నువ్వు ఎక్స్పోర్ట్ కదా, కొంచెం తీసి పెడతావని. మేడం, నాకే పాపం తెలీదు, అతనే పిలిచి లిఫ్ట్ ఇస్తానంటే జస్ట్ ఇప్పుడే ఇక్కడ ఎక్కాను అంతే. అంటే కార్ నీది కాదా? స్టేషన్ లో చెప్తా, ఈ కారు నీది కాదు, దీనిది కాదు. ఈ కారు వాళ్ళు స్టేషన్ లో ఉన్నాడు. ఆ కారు సంగతి నేను చూసుకుంటాడు, మీ ఇద్దరు సంగతి నేను చూసుకుంటా. అమ్మాయిలు కనిపిస్తే ఫాలో అయిపోవడమేనా? ఏం జరిగింది? కుమ్మి అవతలేశారు. అయినా ముందు వెనక చూసుకోనక్కర్లేదా? అమ్మాయి ఎలా ఉండదో తెలుసుకోవాలి. తాళం తీస్తే సరిపోదు, తొక్కలో సలహాలు ఏమి ఇవ్వక్కర్లేదమ్మా. ఈసారి చూడు, అందమైన ఫిగర్ను పడతా, అప్పుడు చూపిస్తా. ఈ కొంపలోకి వచ్చి కింద ప్రాబ్లమ్స్ వచ్చాయి. బాగా చెప్పావు. అసలు ఆగండి, ఎరా ఇన్ని రోజులు పోలీసులు మిమ్మల్ని సెల్లో పెట్టి లాఠీలతో కుమ్మేశారట కదా. కుమ్మటం కాదు, ఒకే బైక్ లో నలుగురం వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళి ఇప్పుడే లేచొచ్చా. చూడు. అలాగా మరి మీరు హైదరాబాద్ నైట్స్ లో దొరికిన విటులని పేపర్లో రాసేటేంటి? పైగా పెద్ద ఫోటోలు కూడా వేసాడు. ఫోటోలు రాస్తారని నమ్మేస్తావా? ఐశ్వర్య సల్మాన్ అని చెప్పారు, అభిషేక్ పెళ్లి చేసుకుని మానేశాడా? వాళ్ళు మాట్లాడే కొంపలు కూలిపోతాయి అని నమ్మేస్తావా? అవును. ఎందుకు? రాజీవ్ గాంధీ గురించి కూడా అన్యాయం రాశారు, అన్ని నమ్మితే చావాలి. అన్ను కాదురా, దయ్యాల కొంప. ఇంట్లో ఒక్క నిమిషం ఉండం మేము. ఈ బూత్ బంగ్లా ఎవరుంటారా? ఇప్పుడే ఖాళీ చేసి పోతారా? కట్ట కట్టుకుని పోండి, మీకంటే మంచి కూరలు కద్దికిస్తాను. నన్ను బెదిరిస్తారా?
దేవుడి గుళ్ళు లాంటి ఇలాంటి ఇల్లు వదిలేడు మా వల్ల కాదకులు ఇప్పుడే కదా దెయ్యాలు కొంపన్నారు ఎవడండి దేవతలు తిరిగే ఇంట్లో దయ్యాలా నో నెవర్ వి ఛానల్ లాంటి ఇంటి వదిలి ఎక్కడికి వెళ్ళాం తెక్క తెక్క వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండండి కాశ్మీర్ నుంచి మా అన్నయ్య కూతుర్లు వచ్చారు మేము చూసుకుంటాం అదే వద్దంట జాగ్రత్త చెక్కర్లు కొట్టుకుపోతే హెల్ప్ చేయొచ్చుగా ఇంతకి బండి మీదేనా ఎస్ నాదే సరే బండి పేపర్స్ ఉన్నాయా పేపర్స్ ఎందుకు నువ్వేనా ట్రాఫిక్ కానిస్టేబుల్ వా మా ప్రాబ్లమ్స్ మాకుంటాయమ్మా ఎవరితో చెప్పుకోవాలి ప్రాబ్లమ్సా నేనేమైనా దొంగలా కనపడుతున్నానా ఏమో ఎవరికి తెలుసు మా జాగ్రత్తలో మేము ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇదిగో థ్యాంక్స్ సో నాది చాలా ఓపెన్ హార్ట్ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు మీరు ఓకే అంటే నెక్స్ట్ డైలాగ్ చెప్పేస్తా నువ్వు ముందు బండి స్టార్ట్ చేయి అంటే బండి స్టార్ట్ చేస్తే ఓకేనా ఓకే అయితే చూడు కొంచెం తప్పు ఇప్పుడు చూడు ఏం కంగారు లేదు వన్ సెకండ్ లో స్టార్ట్ చేస్తా హే బండి స్టార్ట్ చేస్తానని చెప్పి కిక్ రోడ్ వెళ్ళకొడతావా అన్నయ్య చెల్లమ్మా ఏం జరిగిందమ్మా అసలు నాకేం తెలియదు అన్నయ్య అతనే వచ్చి బండి స్టార్ట్ చేస్తానని చెప్పి కిక్ రోడ్ విరగొట్టేశాడు అమ్మాయిని చూడగానే హెల్ప్ చేయాలనిపిస్తుందా అది కాదండి మీ చెల్లెలే హెల్ప్ చేయమంది ఏమ్మా నేను అడగలేదు అన్నయ్య అతనే హెల్ప్ చేస్తానన్నాడు ఇంకా నేనే నీకు కొత్త బండి కూడా కొనిస్తాను అని చెప్పాడు అన్నయ్య సినిమాకి తీసుకెళ్తానని చెప్పాడు అన్నయ్య కన్ను కొట్టాడు తెలుసా డేటింగ్ కూడా రమ్మని చెప్పాడు మా అన్నయ్యతో చెప్తానని చెప్పి వాడే పిక్ తోడలే అన్నాడు నేనెక్కడున్నాను ఇక్కడే ఉన్నావురా ఏం చేస్తున్నారు రాయ్ అన్నా సుచైరా ఏంటమ్మా డీటెయిల్స్ కనుక్కుని మరీ ట్రై చేశావు డిటిఎస్ లెవెల్లో సౌండ్ చూడమ్మా కండలు పెంచుకుంటే సరిపోదు ఇది ఉండాలి మాకు తెలుసమ్మా మేము మగాళమే వీరుడెప్పుడు వెనకడుగు వేయడు ఓటమి గెలుపుకు నాంది నా ఫేస్ మీద నాకు నమ్మకం ఉందిలే నువ్వేం ఫీల్ అయిపోకు నా పరువు నిలబెట్టుకుంటా నువ్వు రెస్ట్ తీసుకో హాయ్ వంశీ నన్ను చూస్తే ఎందుకు అలా పరిగెడుతున్నావు ఏమైంది పడుకుందరా
ఏంట్రా ఈ హుషారు మొత్తానికి ఏదో సంథింగ్ ఇస్ రాంగ్. ఆ రోజు ఏమన్నారా నా గర్ల్ ఫ్రెండ్ దొరకదా? అదృష్టం కొద్దీ నాకు అందమైన గర్ల్ ఫ్రెండ్ దొరికింది. అబ్బా ఆ అందం చూస్తుంటే అబ్బో ఏంటమ్మా వంశీ గర్ల్ ఫ్రెండా? అంత అందంగా ఉంటుందా? అది నీకు చెప్పిన అర్థం కాదు కానీ మీ అందరి గర్ల్ ఫ్రెండ్స్ కంటే నా గర్ల్ ఫ్రెండ్స్ సూపర్ చాలా. ఆ అమ్మాయి అందం గురించి చెప్పే కంటే చూస్తేనే బెటర్. రేపు 9 గంటలకి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆ అమ్మాయిని మీకు చూపిస్తాను. ఈ రోజు కాదురా రేపు ఓకే? నాకెందుకు డౌటేరా? అర్థమైందిరా, అది చూద్దాం.